భారత్లో వ్యాక్సిన్లకు అమెరికా సహకరించడం లేదా ఏదో ఒక రకంగా అడ్డుపూలలు వేస్తోందా సీరం అధినేత ట్వీట్తో ఇప్పుడు ఇదే హాట్ డిబేట్గా మారింది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది అయితే భారత్లో టీకాల తయారీకి అమెరికా సహకరించడం లేదనే చర్చ సాగుతోంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ట్యాగ్ చేస్తూ సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలపై అమెరికా విధించిన ఆంక్షల్ని తొలగిస్తే ఉత్పత్తిని వేగవంతం చేస్తామని అదర్ పూనావాలా అన్నారు దీంతో టీకాల తయారీకి అమెరికా సహకరించడం లేదనే వార్త బయటపడింది సీరం సంస్థ ప్రస్తుతం ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తోంది ఇది కాకుండా అమెరికా కంపెనీ నోవావాక్స్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకాల్ని కూడా తయారు చేయాల్సి ఉంది దీనిలో వినియోగించాల్సిన అడ్జువెంట్ అమెరికా నుంచి రావాల్సి ఉంది కానీ బైడెన్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీకాలకు అవసరమైన ముడి పదార్థాల్ని డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చారు ఎగుమతులపై ఆంక్షలు విధించారు దీంతో అమెరికా కంపెనీలు ముడి పదార్థాల విక్రయంలో స్వదేశానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది ఫలితంగా సీరం సంస్థకు ముడి పదార్థాలు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది టీకా తీసుకున్న వ్యక్తిలో రోగనిరోధక శక్తి సదరు క్రిమిపై సమర్థంగా ప్రతిస్పందించేలా ప్రేరేపించేందుకు వినియోగించే పదార్థాన్ని అడ్జువెంట్ అంటారు నోవావాక్స్ కంపెనీ టీకాల్లో వాడే చాలా వరకు అడ్జువెంట్లు పేటెంట్లతో కూడినవి వీటిని అమెరికా డిపిఏ చట్టంలో కఠిన ఆంక్షల మధ్య సరఫరా చేస్తారు వ్యాక్సిన్ తయారీకి కావలసిన ముడి పదార్థాల ఎగుమతిపై విధించిన ఆంక్షలు సడలించే విషయంలో అమెరికా నుంచి స్పష్టమైన హామీ అయితే లేదు మరోవైపు భారత్ బయోటెక్ కోవాక్సిన్ ముడి పదార్థాల విషయంలో ఇతరులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది కరోనా కేసులు పెరుగుతున్నందున కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది విదేశీ టీకాలపై విధించే 10% దిగుమతి సుంకాన్ని ఎత్తేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఫలితంగా తక్కువ ధరకే టీకాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం దేశీయంగా తయారవుతున్న కోవిషీల్డ్ కోవాక్సిన్ కంటే విదేశీ టీకాల ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది